సంప్రదాయ పంటల సాగులో అప్పులు తప్ప లాభాలు లేవని భావించారు పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టిన ఆ యువకుడు ఏడాదికి అరవై ఐదు లక్షల నుంచి ఎనబై లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు తనతో పాటు పది మందికి దారి చూపుతున్నారు మహబూబాబాద్ జిల్లా యువ రైతు పార్దసారథిరెడ్డి హైదరాబాద్లో ఓ ప్రముఖ సంస్థలో డీజిల్ మెకానిక్ గా పనిచేసిన పార్థసారథి రెడ్డికి ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు రెండు వేల పదిలో స్వస్థలమైన మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం ధనసరి గ్రామానికి తిరిగొచ్చారు అప్పటికే తండ్రి సుధాకర్ రెడ్డి రెండెకరాలలో మల్బరీ సాగు చేపట్టి పట్టు పెంపకం చేపట్టారు మల్బరీ సాగును ఎనిమిది ఎకరాలకు విస్తరించిన పార్థసారథి రెండు వేల పదహారులో సిఎస్బి ద్వారా గుడ్లను కొనుగోలు చేసి చాకీ సెంటర్ నెలకొల్పారు రైతుల నుంచి వచ్చిన ఆర్డర్లు బట్టి పదిహేను రోజులకు ఒక బ్యాచ్ ఉత్పత్తి చేస్తున్నారు ఐటీఐ డిజిల్ మెకానిక్ చేశానండి తర్వాత రెడ్డిస్ ల్యాబ్లో ఒక వన్ ఇయర్ టెక్నికల్ అసిస్టెంట్గా చేసి అది జాబ్లు ప్రైవేట్ ఎన్ని రోజులున్నా ప్రైవేట్ అని చెప్పి సొంతంగా ఏదైనా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటికి రావడం జరిగింది ఆ పరిణామంలో నాకు ఈ సెరికల్చర్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉన్నది ఎందుకు అని అంటే మనకు దీంట్లో కొన్ని మంచి లాభదాయకమైన విషయాలు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే పెట్టుబడి తక్కువలో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ షెడ్ కట్టడము రెండోది మనకు ప్రతి నెల క్రాప్ రావడము మొక్కలు పెట్టుకున్నా కూడా మనం సాంప్రదాయ పంటలలో చూసినట్టయితే ప్రతిసారి విత్తనాలు వేయడము ఇట్లా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే ఏందంటే బహువార్షికమండి ఒక్కసారి నాటుకుంటే కనుక పది సంవత్సరాల వరకు మనకు దిగుబడిని ఇస్తుంది ప్రతి నెల రెండు నెలలకు ప్రతి నెల పంట తీయచ్చు దాని వల్ల నాకు ఇది బాగా ఇంట్రెస్ట్ అనిపించి నేను మా ఫాదర్ తో ఇట్లా మా నాన్నగారితో చేయడం జరిగింది చాకీ సెంటర్ లో ఏడాదికి ఇరవై నాలుగు బ్యాచ్ల పిల్లలు ఉత్పత్తి చేస్తున్నారు ఏడాదికి అరవై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నామని సారథి రెడ్డి చెబుతున్నారు ఫోర్ ఇయర్స్ నుంచి చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మనము ఈ సిఆర్సి నుండి వచ్చేసి ఖమ్మం వరంగల్ మహిబాగ్ కరీంనగర్ పెద్దపల్లి రంగారెడ్డి యాదగిరి ఇట్లా చాలా ఒక పది నుంచి పదిహేను జిల్లాల రైతులకు యాభై మంది నుండి అరవై మంది రైతులకు మనం ఇవ్వడం జరుగుతుంది ప్రతి బ్యాచ్లో కూడా ఐదు వేల డిఎఫ్ఎల్స్ నుంచి ఆరు వేల వరకు మనము బ్రస్ చేయడం జరుగుతుంది దీనికి గాను మనకు ఖర్చులు ఈ నికరాదాయం ఇదంతా పోను మనకు ఒక నలభై నుంచి యాభై వేల వరకు ఒక బ్యాచ్లో వరకు ఒక రెండు బ్యాచ్లలో యాభై నుంచి అరవై వేల వరకు కూడా ఆదాయం వస్తుంది అలాగే సేమ్ టైం రైతులు కూడా కష్టపడి చేసినప్పుడు వాళ్ళకు కూడా లేటేజ్ వంశాలు కానీ యాభై నుంచి అరవై వేల రూపాయలు నికర ఆదాయం పొందగలుగుతారు కొంచెం కొత్త దారిలో ప్రయాణిస్తే లాభాల బాట పట్టవచ్చని మల్బరి సాగు చాకీ సెంటర్ తో రెడ్డి నిరూపిస్తున్నారు